నీటి శకమం. నీటి శకమం అంటే మొక్కలకు నీటి సంబంధాల గురించి తెలుసుకోవాలంటే ఒక రెండు ప్రామాణికమైనటువంటి నిర్మాణాల గురించి తెలుసుకోవాలి. అందులో ముఖ్యమైనటువంటిది నీటి శకమంగా చెప్పుకోవచ్చు. ఈ నీటి శకమం అనేటటువంటిది దీనికి అంటే నీటి శకమం అనేటటువంటిది ద్రావిత శకమం. ద్రావిత శకమంగా ద్రావిత శకమానికి దగ్గర సంబంధం అంటే ద్రావిత శకమం మరియు పీడన శకమానికి దగ్గర సంబంధము కలిగి ఉండడం జరుగుతుంది. ద్రావిత శకమం మరియు పీడన శకమానికి దగ్గర సంబంధాన్ని కలిగి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కనుక ఈ యొక్క వివరణను తెలుసుకోవడానికి నీటి శకమం గురించి ముందుగా చూద్దాం. దీన్ని సై డబ్ల్యూ అనేటటువంటి నిర్మాణంతో చూస్తారు. దీన్ని నీటి శకమాన్ని పాస్కల్స్లో కొలుస్తారు అన్నమాట. పాస్కల్స్ లోపల కొలవడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట. ఇట్లా నీటి శకమాన్ని సై డబ్ల్యూ అనేటటువంటి దాంతో గుర్తించడము, నీటి శకమాన్ని జనరల్గా పాస్కల్స్ లోపల కొలగడం జరుగుతుంది. ఈ నీటి శకమం అనేటటువంటిది ద్రావిత శకమానికి మరియు పీడన శకమానికి దగ్గర సంబంధమును కలిగి ఉంటుంది. ద్రావిత శకమానికి పీడన శకమానికి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది. కనుక ముందుగా నీటి శకమం అంటే ఏందో చూద్దాం. అంటే జనరల్గా నీరు అంటే ఒక వ్యవస్థ లోపల నీరు ఎంతో కొంత కరిగి ఉంటుంది. అంటే ఒక వ్యవస్థ లోపల నీటి యొక్క గాఢత పెరిగే కొద్దీ నీటి శకమము పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కప్ తీసుకుని ఒక టీ కప్ లోపల షుగర్ లేనటువంటి టీని తయారు చేసి మీకు ఇచ్చారు. షుగర్ లేనటువంటి టీని తయారు చేశారు. ఇందులో నీటి శకమం యొక్క విలువ ఎక్కువగా ఉంటుంది. నీటి శకమం యొక్క విలువ ఎక్కువగా చెప్పుకోవచ్చు. ద నెక్స్ట్ వచ్చేసి ఆ 2 టీ స్పూన్ల షుగర్ వేయడం ఫలితంగా ఈ యొక్క షుగర్ అనేటటువంటిది తీయగా మొత్తం గ్లాస్ మొత్తం విస్తరించడం అనేటటువంటి జరుగుతుంది. అప్పుడు నీటి యొక్క ఫ్రీ ఎనర్జీ అనేటటువంటిది తొలగించబడుతుంది. అంటే కరిగించుకునేటటువంటి సామర్థ్యం ఎంతో కొంత తగ్గుతుంది. అంటే నీటి యొక్క స్వేచ్ఛాశక్తి అనేటటువంటిది తగ్గుతుంది. ఎప్పుడైతే నీటి అణువుల యొక్క స్వేచ్ఛాశక్తి తగ్గుతుందో ఇక్కడ నీటి శక్మము కూడా తగ్గుతుంది. నీటి శక్మము తగ్గుదలను చూపిస్తుంది. అంటే ఒక వ్యవస్థ లోపల ఫర్ ఎగ్జాంపుల్ ద్రావణి అంటే కరిగించుకునేటటువంటి నిర్మాణము, ద్రావితము కరిగేటటువంటి నిర్మాణము, రెండు కలిస్తే ఏమవుతుందండి? ద్రావణము ఏర్పడతాను. అంటే ఒక ద్రావణిలో ద్రావితాన్ని కరిగిస్తూ పోయే కొద్దీ ఒక ద్రావణిలో ద్రావిత పనములను అంటే ద్రావణి అంటే నీరే తీసుకోండి, నీటిలో షుగర్ చక్కెరను కలుపుతూ పోతుంటే ద్రావణి అణువుల యొక్క నీటి శకమము లేదంటే నీటి శకమం అనేటటువంటిది చక్కెర అణువుల యొక్క గాఢత పెరిగే కొద్దీ ఆ వ్యవస్థ యొక్క దాది నీటి శకమం అనేటటువంటిది తగ్గుతూ పోతుంది. కనుక నీటి శకమం విలువ అనేటటువంటిది తగ్గుతూ పోవడం ఫలితంగా ఆ అణువుల యొక్క స్వేచ్ఛాశక్తి కూడా తగ్గుతుంది. ఆ వ్యవస్థలో ఉండేటటువంటి నీటి అణువుల యొక్క స్వేచ్ఛాశక్తి కూడా తగ్గిపోతుంది. కనుక ఇందులో ఇక్కడ ఒకటి కోడ్ చూసినామండి, ఏంది? ద్రావిత శక్మము అని చెప్పుకున్నాం. ద్రావిత శక్మము అంటే ఇదే అనమాట. ద్రావితము అంటే ఇది కదా, సై ఎస్ అని చూపిస్తారు. ద్రావితాన్ని సై ఎస్తో చూపిస్తారు. అంటే ఒక వ్యవస్థ లోపల నీటి అణువులకు అంటే స్వచ్ఛమైనటువంటి నీటికి ద్రావితము అంటే నీటి శకమం అనేటటువంటిది అత్యధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. స్వచ్ఛమైనటువంటి నీటికి నీటి శకమం అనేటటువంటిది అత్యధికంగా ఉంటుంది. ద్రావితపు అణువులను కలుపుతూ పోతుంటే నీటి అణువుల యొక్క స్వేచ్ఛాశక్తి తగ్గుతుంది, ఆటోమేటిక్గా నీటి శకమము కూడా తరుగుదలను చూపించడం అనేటటువంటి జరుగుతుంది. ఇది ఎట్లా ఉంటుంది? రుణాత్మకంగా ఉంటుంది అనేటటువంటి విషయము ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అంటే తగ్గుతుందంటే జీరో ఉందంటే జీరో నుండి ఆటోమేటిక్గా -1, -2, -3 ఇట్లా రుణాత్మకమవుతుంది. ఇక్కడ పోదు, ముందుకు పోదండి. అంటే స్వచ్ఛమైనటువంటి నీటిని నిర్దిష్టమైనటువంటి ఉష్ణోగ్రత పీడనాల వద్ద నీటి శక్మము 0గా ఉంటుంది. నీటి శక్మము 0గా ఉంటుంది అంటే జీరోగా ఉంటుంది నీటి శక్మము. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఉష్ణోగ్రత పీడనాల వద్ద నీటి శక్మం అనేటటువంటి 0గా ఉంటుంది. కనుక
ద్రావితపు అణువుల యొక్క గాఢత పెరిగే కొద్దీ నీటి శక్మం అనేటటువంటిది అధిక రుణాత్మకమవుతుంది. అధిక రుణాత్మకమవుతుందంటే స్వేచ్ఛాశక్తి తగ్గిపోతుంది, నీటి అణువుల యొక్క స్వేచ్ఛాశక్తి తగ్గిపోతుంది. కనుక ఇది నీటి శక్మానికి సంబంధించినది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ద్రావితపు శక్మానికి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ పీడన శక్మానికి కూడా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. కనుక ద్రావిత శక్మం గురించి చూద్దాం. ద్రావిత శక్మం అనంటే స్వచ్ఛమైనటువంటి నీటికి ద్రావితపు అణువులను యాడ్ చేస్తూ కలుపుతూ పోయినట్లయితే ద్రావణి అణువులు లేదంటే ద్రావణం యొక్క ఆ వ్యవస్థ లోపల ద్రావణములో ఉండేటటువంటి నీటి శక్మము తగ్గిపోతుంది. ద్రావణం లోపల ఉండేటటువంటి నీటి శక్మం తగ్గుతుంది. అంటే ఒక వ్యవస్థలో ద్రావితపు అణువులను కలుపుతూ పోతుంటే ఆ వ్యవస్థలో ఉండేటటువంటి ద్రావణము అణువుల యొక్క నీటి శక్మము తగ్గుతూ పోతుంది. అంటే ఈ యొక్క ఏది ద్రావితపు అణువుల యొక్క శక్మము లేదా ద్రావిత శక్మము పెరుగుతుంది. ద్రావిత శక్మము పెరిగిందంటే నీటి శక్మము తరుగుతుంది అనేటటువంటి వివరణ. అంటే నీటి శక్మము లోపల ద్రావిత శక్మము ధనాత్మకంగా ఉంటుంది. ధనాత్మకంగా ఉంటుంది అంటే ద్రావితపు అణువులు అంటే శుద్ధమైనటువంటి నీటిలో లేదా ఒక వ్యవస్థలో నీటి శక్మంలో లేదంటే ఒక వ్యవస్థలో ద్రావితపు అణువులను యాడ్ చేస్తూ కలుపుతూ పోతుంటే ఆ వ్యవస్థలో ఉండేటటువంటి ద్రావణం యొక్క గాఢత పెరుగుతుంది. ఆ ద్రావణముల యొక్క గాఢతను పెరిగిందంటే నీటి శక్మము అధిక రుణాత్మకమవుతుంది. దానితో పాటుగా ద్రావిత శక్మం అనేటటువంటిది ధనాత్మకమవుతుంది. ఇట్లా ద్రావితపు అణువులు పెరిగినాయంటే ద్రావణ శక్మము ధనాత్మకమవుతుంది. ద్రావణి అణువుల లోపల ఆ వ్యవస్థలో ఉండేటటువంటి నీటి శక్మము రుణాత్మకమవుతూ పోతుంది. ఈ విధమైనటువంటి విభేదాలను నీటి శక్మము ద్రావిత శక్మములుగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి పీడన శక్మం. పీడన శక్మమును దీన్ని సైపీచే చూపిస్తారు. సై పీచే చూపించడం అనేటటువంటి జరుగుతుంది. ఇందులో పీడన శక్మం గురించి చూద్దాం. పీడన శక్మం అంటే ఒక వ్యవస్థలో ద్రావణము అంటే నీటి శక్మము కలిగినటువంటి లేదంటే ద్రావణం అంటే ఒక వ్యవస్థకు ద్రావితపు అణువులను కలుపుతూ పోయి ఒక నిర్దిష్టమైనటువంటి పీడనాన్ని కలగజేసినప్పుడు ఆ ద్రావితపు అణువులు కరగకుండా ఉండి నీటి శక్మము ద్రావిత శక్మము స్థిరంగా ఒక వ్యవస్థ వద్ద నిలిచిపోయినట్లయితే పీడనాన్ని కలిగించినప్పుడు ఆ ఉపయోగించబడేటటువంటి ఆ పీడన శక్తినే ఉపయోగించబడినటువంటి పీడన శక్తినే దాన్ని పీడన శక్మముగా పేర్కోవడం జరుగుతుంది. అంటే నీటి శక్మం అనేటటువంటిది ద్రావిత శక్మానికి ప్లస్ పీడన శక్మముపై ఆధారపడి ద్రావిత శక్మము పీడన శక్మము యొక్క వీటి రెండిటిపైన ఆధారపడి నీటి శక్మం అనేటటువంటిది నడవబడుతుంది. అంటే ఒక వ్యవస్థ లోపల ద్రావితపు అణువులను కలుపుతూ పోతే ఒక నిర్దిష్టమైనటువంటి పీడనాన్ని కలగజేయబడినప్పుడు ద్రావితపు అణువులు కరగకుండా నిలిపివేయబడతాయి. ఆ నిలిపివేయబడ్డప్పుడు నీటి శక్మం అనేటటువంటిది ఒక నిర్దిష్టంగా ఉండిపోవడం జరుగుతుంది. కనుక ఈ నీటి శక్మము పీడన శక్మము ద్రావిత శక్మము ఇవి రెండు కూడా ఈ యొక్క ద్రావిత శక్మము పీడన శక్మము పైన ఆధారపడి నడుస్తుందని చెప్పుకోవచ్చు.